ఓకే, మన ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్ఏ జీడీ ఎగ్జామ్ పేపర్ చూద్దాం. సో మనకి 3, తర్వాత క్వశ్చన్ మార్క్ 27, 44, 63, 86 ఇలా ఇచ్చాడు. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ కనుక్కోలేం కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా గ్యాప్ కనుక్కోలేం కాబట్టి, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ చూసినట్లయితే 27 నుంచి 47 పెరిగిందంటే ప్లస్ 17 పెరిగింది. అలానే 44 నుంచి 63 వరకు పెరిగిందంటే ఎంతవరకు పెరిగిందని ఇక్కడ 23, తర్వాత 23 నుంచి 80, జాగ్రత్త, 63 నుంచి ఎక్కడికి వెళ్ళింది, 86కి వెళ్ళింది. ఇక్కడ మనకి మధ్యలో సారీ నాన్న, ఇక్కడ ఎంత పెరిగింది, 19, ఇక్కడ వచ్చేసరికి 23 పెరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 115 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 29. ఈ నెంబర్లు అబ్జర్వ్ చేసినట్లయితే మనం, ఓకే, 29, 23, 19, 17, మనకి ఈ నెంబర్లు ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 17 కన్నా ముందు ప్రైమ్ నెంబర్ ఏదవుతుంది మనకి, 17 కన్నా ముందు ప్రైమ్ నెంబర్ 13. నెక్స్ట్ 13 కన్నా ముందు ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 11. సో చూసినట్లయితే 3 + 11 ఎంత నాన్న, ఇక్కడ 14. సో 14 + 13 = 27. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 14. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసినట్లయితే మనం ఇప్పుడు ఓవరాల్గా చేసినట్లయితే ఒకసారి చూడండి, డిక్షనరీ చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఓవర్గా ట్రైను, ట్రక్కు, ట్రాన్స్పోర్టు, ట్రావెలు, ట్రేడు. సో దీంట్లో మనకి అన్నీ కూడా ఏలే ఉన్నాయి, ఇది లాస్ట్లో ఉంది, టీఆర్యు ఉంది, అవునా, టీఆర్యు ఉంది కాబట్టి మనకు లాస్ట్లో రెండు వచ్చేది ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2, 2, 2, ఇవన్నీ అన్నీ అదాను కాబట్టి ఇది కుదరదు. సో మరి ఇక్కడ మనకి 531, 543, 513. సో మనకి ఇప్పుడు ఈ మూడిట్లో రెండు ఫస్ట్ లెటర్ అయితే 5 అని తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్తగా చూస్తే రెండోది కనుక్కుంటే మనకు ఆన్సర్ ఏంటనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఏమొస్తుంది, 5. సో ఇది వదిలేయచ్చు, ఓకే, ట్రే. సో ఇప్పుడు మనకి 3వదా 4వదా 1వదా చూసినట్లయితే, సో టీఆర్ఏ ఐ ఉంది ఇక్కడ, తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఎన్ ఉంది, తర్వాత ఏముంది నాన్న, సో 4 వి ఉంది. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏమున్నాయి మనకి, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ, ఐ వస్తుంది, అంటే ఫస్ట్ ఆఫ్, అంటే ఇక్కడ ఫస్ట్ అంటే ఇక్కడ 513. ఆన్సర్ ఏమవుతుంది అన్న, బో ఆప్షన్ డి. నెక్స్ట్ 6 వ్యక్తులు హెచ్ఆర్ జేఎస్ఎన్ మరియు బిలు ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు, ఒక వరుసలో కూర్చున్నారు, బి జే పక్కన కూర్చోలేదు, బి జే పక్కన కూర్చోలేదు, సో బి పక్కన జే రాడు, పక్కన పడేద్దాం. నెక్స్ట్ వన్ అతను కుడివైపున కూర్చున్నాడు, సో బి ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్సైడ్ ఆఫ్ బిసైడ్ ఆఫ్ జే, జే ఈజ్ ద సిట్టింగ్ ద ఎక్స్ట్రీమ్ రైట్. సో జే అనే వ్యక్తి ఒక వైపున చివరి కుడివైపున కూర్చున్నాడు. సో ఇప్పుడు వీడు ఫస్ట్ వస్తాడు రైట్ సైడ్ నుంచి, మొత్తం 6, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు. ఇప్పుడు హెచ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎన్, హెచ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎన్ అండ్ బి. హెచ్ అనే వ్యక్తి ఎన్కి మరియు బీకి నైబర్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు పక్కన మధ్యలో వీడు ఉంటాడు, బట్ ఎవరు ఎటు ఉంటారు అనేది చూద్దాం. మనకి ఎన్ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎస్ అండ్ జే. ఎస్ అనే ఎన్ అనే వ్యక్తి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్ అనే వ్యక్తి జాగ్రత్త చూడండి, ఎన్ అనే వ్యక్తి ఎవరి పక్కన కూర్చోడంట, ఎన్ ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ ఆఫ్ ఎస్ అండ్ జే, ఎస్ పక్కన జే పక్కన కూర్చోడు, ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఆర్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ అండ్ జే, ఆర్ అనే వ్యక్తి ఎస్కి జేకి నైబర్ అన్నాడు. ఆర్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ అండ్ జే, ఆల్రెడీ జే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ పడేశాం. ఆల్రెడీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్కి పక్కన అటు పక్కన ఇటు పక్కన బి రావాలన్నాడు, ఎన్ అనే వ్యక్తి ఎస్ పక్కన కూర్చొని అన్నాడు కాబట్టి ఇప్పుడు మరి హెచ్ అనే ఎన్ అనే వ్యక్తిని ఇక్కడ పెట్టి హెచ్ బి. సో మనకి క్లారిటీగా సరిపోతుంది. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి, బీకి కుడివైపున కూర్చున్న వ్యక్తి ఎవరు, సి, ఎస్, ఆన్సర్ డి. సో ఈ లెటర్ సిరీస్ చూడాను, రెండు క్వశ్చన్లు కలిపి చెప్పేస్తున్నాను. సో ఐకేఓయు అంటే +2, కే నుంచి ఓకి ఎంత ఉంటుంది నాన్న, +4, ఓ నుంచి యూకి వచ్చేసరికి ఎంత అవుతుంది, +6, నెక్స్ట్ ఏమవుతుంది, +8. సో +2, +4, +6, +8,
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ప్లస్ 8 తర్వాత ఏమవుతుందన్న ప్లస్ 10 అవుతుంది. సి అంటే మనకి ఎంత అవుతుంది, సి 3, 3 ప్లస్ 10 13, 13 లెటర్ ఏంటన్న ఎం. అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమడిగాడు, మిర్రర్ ఇమేజెస్ అడిగాడు, ఎంఎన్ వద్ద అర్ధ ప్రతిబింబం ఉంచాడు. అర్ధ ప్రతిబింబం అని అడిగినప్పుడు మనం లాస్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూసినట్లయితే రివర్స్లో ఉండాలా, సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇలా ఉంది కాబట్టి ఇది కుదరదు. నెక్స్ట్ మిగతా మూడు ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే 9 అబ్జర్వ్ చేద్దాం. 9 అబ్జర్వ్ చేస్తే సో ఇది ఇలా ఉంది కాబట్టి రివర్స్లో రావాలంటే ఇది కుదరదు, ఇది కుదరదు, సారీ ఇది కుదరదు నాన్న, ఈ రెండింటిలో అవుతుంది అవునా, ఇది కానీ లేకపోతే ఇది కానీ. మళ్ళీ మిగతా లెటర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే జే, జే ఎక్కడ ఉన్నాడు, ఇటు పక్కన ఉన్నాడు, సో ఇటు సరిపోయింది, జే కూడా సరిపోయింది, యు సరిపోయింది, నెక్స్ట్ డి కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు లవ్ సింబుల్ ఉంది, లవ్ సింబుల్ వచ్చేసరికి ఇది ఉంది కాబట్టి ఇది కుదరదు, అంటే ఆపోజిట్ సి. ఆన్సర్ ఏమవుతుందన్నా సి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే ఎనాలజీ నాన్న, లేబర్ స్పేడ్, కార్మికుడు పలుగు, శిల్పి. శిల్పి అనేసరికి మళ్ళీ ఏం వాడతాడు నాన్న వీడు, ఉలి. శిల్పి ఏం వాడతాడు, ఉలి, ఇక్కడ కనపడుతుంది కదా. నెక్స్ట్ సో నెక్స్ట్ లెటర్ సిరీస్ చూసినట్లయితే డబ్ల్యూసి, డబ్ల్యూసి అవుతుంది. డబ్ల్యూ నుంచి సికి వస్తుందంటే ఎంత యాడ్ అవుతుందనేది చూసుకుందాం. తర్వాత జి నుంచి డబ్ల్యూకి వచ్చింది, నెక్స్ట్ వి నుంచి హెచ్కి వచ్చింది, క్యూ నుంచి వైకి వచ్చింది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి వి డబ్ల్యూ నుంచి సి కంటే ప్లస్ 6, 23 నుంచి 3కి వచ్చిందంటే సో ప్లస్ 6. జి నుంచి డబ్ల్యూకి వచ్చింది అంటే మైనస్ 10. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి వి నుంచి హెచ్కి వచ్చింది, ఇది 22, 22 నుంచి 8కి వచ్చిందంటే 8 యాడ్ చేస్తే అది 30 అవుతుంది, అంటే మనకి ఎంత అవుతుందన్న ప్లస్ 12 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యూ నుంచి వైకి వచ్చింది, క్యూ నుంచి వైకి వచ్చింది అంటే ఇది ఎంత 17, 17 నుంచి ఇక్కడ వైకి వచ్చిందంటే ప్లస్ 8. సో ఈ రూల్ ప్రకారం ప్లస్ 6 మైనస్ 10 ప్లస్ 12 ప్లస్ 8 చేసినట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ది కనుక్కోవాలి కాబట్టి లాస్ట్ది యాడ్ చేసినట్లయితే లాస్ట్ టీ అండ్ జీ ఉంది. సో మనకి ఏది వస్తుంది, ఇక్కడ జీజీ వస్తుంది, టీటీ రాదు, ఎందుకని 25 ప్లస్ 8 ఎంత అవుతుంది 33, 33లో నుంచి 26 తీసేస్తే ఎంత అవుతుందని మనకి 7, 7 లెటర్ జీ వస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది, ఇప్పుడు ఫస్ట్ లెటర్ చూద్దాం. డబ్ల్యూ, డబ్ల్యూ నుంచి సి, సి నుంచి ఎంత ప్లస్ 6, 6 ప్లస్ 3 సారీ 3 ప్లస్ 6 9, 9 లెటర్ ఏంటన్నా ఐఎంటీజీ, అంటే ఆప్షన్ డి, ఆప్షన్ డి. సో ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తాం నాన్న, సింబల్స్ మార్చుకుంటూ ఫైనల్గా చేస్తే కనుక 32 డివైడెడ్ బై అంటే ఎంత నాన్న మైనస్ 64, ప్లస్ అంటే ఏంటి డివైడెడ్ బై 8, మైనస్ అంటే ఇంటూ, అలానే 5 ఇంటూ అంటే ఏమవుతుందన్న ఇక్కడ ప్లస్ 36. ఓకేనా, సో ఇప్పుడు 8 8లు ఓకే 32 మైనస్ 8 5లు 40 ప్లస్ 36, సో 36 ప్లస్ 32 ఎంత నాన్న 68, 68లో నుంచి 40 పోతే 28. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఎనాలజీ లాగానే ఉంటుంది, 35 నుంచి 625, 29 నుంచి 361 వచ్చింది, అంటే 35లో నుంచి 10 తీసేసాను అనుకోండి 25, 25 యొక్క వర్గం 625, అలానే ఇక్కడ 29 నుంచి 10 తీసేస్తే 19, 19 యొక్క వర్గం ఎంత అవుతుంది 361. ఇప్పుడు 27 ఉంది, 27 మైనస్ 10 తీసేసాను అనుకోండి ఎంత అవుతుంది 17, 17 స్క్వేర్ ఎంత అవుతుంది 289, ఆప్షన్ 1. నెక్స్ట్ సింబల్స్ మార్చుకోవటం ఏదైతే మార్చు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తాం. సో ప్లస్ ఇక్కడ మామూలుగా ప్లస్ ప్లస్గానే ఉంటుంది 72, సో ప్లస్ సారీ నాన్న ప్లస్ ప్లస్లో ఇంటూ రావాలి, ఇక్కడ ఇంటూ వస్తుంది 18 ఇంటూ 72, డివైడెడ్ బై నేమ్ మార్చేది లేదు కాబట్టి డివైడెడ్ బై 12, ఇంటూ ప్లస్లోకి ఏమొస్తుందన్న ప్లస్ 36 మైనస్ 12 చేస్తే 12 6లు 72, సో 6 10లు 60 6 8లు 48 108 అంతేనా, ప్లస్ 36 మైనస్ 12 చేసామనుకోండి 36 నుంచి 12 పోతే 24, అప్పుడు ఎంత అవుతుందన్న 132 సరిపోతుందా, అంటే ఆప్షన్ 1 చేస్తే సరిపోతుంది. సో ఆర్మీ ల్యాండ్ అలానే నేవీ వచ్చేసరికి వాటర్కి సంబంధించినటువంటిది అవుతుంది అవునా. సో 12th వన్
ఇది నాన్ వెర్బల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇది. అయితే మనం ఎలా అబ్జర్వేషన్ చేయాలంటే ఇట్స్ సిరీస్ నాన్న, సేమ్ లెటర్స్ ఉన్నాయా కొత్త లెటర్స్ ఉన్నాయా చూసుకోండి. సో ఏదో ఒక దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నుంచి సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి స్టార్ వచ్చింది, మళ్ళీ ఈ స్టార్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ స్టారు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న వస్తువు ఎక్కడికి వెళ్తుంది అనేది మనం క్లారిటీ తీసుకుంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టార్. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ స్టార్ కాబట్టి ఇక్కడ ఉన్న వస్తువు ఎక్కడికి వెళ్ళింది ఇందాక ఈ ప్లేస్లోకి వచ్చింది. సో మరి ఈ ప్లేస్లోకి వచ్చిందంటే ఓవరాల్గా ఇప్పుడు ఏ ఆన్సర్ తీసుకుంటా చూడండి. సో దీ రెండు అబ్జర్వ్ చేయండి. దీని ద్వారా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లేస్లోకి వచ్చేది ఏంటంటే సి. ఓకేనా, సేమ్ అన్ని కొత్తగా ఉన్నది ఉన్నట్టుగానే ఉంది, కొ లెటర్ మాత్రం కొత్తది వస్తుంది చూడండి. ఓకేనా, ఆన్సర్ సి. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీసు 7 3 21 + 4, తర్వాత ఏమవుతుంది 25 125 125 125 5, మళ్ళీ తర్వాత ఏం చేశాడు +6, ఆన్సర్ ఏమవుతుంది సి. సో +3 and +4 × 5. సో ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు బ్లడ్ రిలేషన్ అన్న దీన్ని ఈ సింబల్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. ఇక్కడ డాలర్ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ స్టార్ ఉంది. సో ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ డాలర్ డి, ఇక్కడ డాలర్ అంటే ఎక్కడుంది నాన్న చూడండి ఒకసారి. ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, అంటే ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. నెక్స్ట్ డి ఈక్వల్ టు ఎం, డి ఈక్వల్ టు ఎం అన్నాడు. ఈక్వల్ టు అంటే ఏమొస్తుంది, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ ఇ, అంటే డి ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. ఎం ఇంటూ ఎన్, ఎం ఇంటూ ఎన్ అన్నప్పుడు ఇంటూ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, అంటే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. అయితే ఎక్స్కి ఎమ్ ఏమవుతాడు, ఎక్స్కి ఎమ్ ఏమవుతాడు. సో ఏమవుతాడు నన్ను ఇక్కడ, సో వీడి ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ తల్లి అవుతాడా తండ్రి అవుతాడా చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సింబల్స్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది మనకి. నీట్గా ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఎం ఏమవుతాడు, ఎక్స్కి తల్లి మదర్. నెక్స్ట్ క్వశ్చన్ పాచికలు, దీంట్లో ఒకటికి ఎదురుగా ఉన్న సంఖ్య ఏది అన్నాడు. తీసుకుంటే ఇక్కడ 5 3 ఉంది, ఇక్కడ 5 3 ఉంది, అంటే ఒకటికి ఎదురుగా ఏమవుతుందన్న 6, ఒకటికి ఎదురుగా 6 ఆన్సర్. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే జడ్ హెచ్ బిఎస్ఆర్ మరియు జి అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపుగా వరుసలో కూర్చున్నారు, ఎస్కే ఎడమ వైపున ఇద్దరు మాత్రమే కూర్చుంటారు. మొత్తం అంతమంది 1 2 3 4 5 6 7. ఇట్స్ ఎస్కే ఎడమ వైపున ఇద్దరు కాబట్టి ఇక్కడ ఇక్కడ 3 ఇక్కడ 4 అవుతారు అంతే కదా. సో నెక్స్ట్ పాయింట్ హెచ్కి కుడివైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు, హెచ్కి కుడివైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. నెక్స్ట్ మరియు జీ మరియు హెచ్ జడ్ల మధ్య హెచ్ మాత్రమే కూర్చుంటాడు. జీ మరియు జడ్ అంటే మరి జీ ఇటు అటు అనేది మనకు తెలియదు. డబ్ల్యూ మరియు జేల మధ్య ఎస్ కూర్చుంటాడు. ఆల్రెడీ ఇక్కడ జడ్ జీ మరియు జడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ జీ ఇక్కడ వచ్చేసరికి జడ్ అవుతుంది, అలానే డబ్ల్యూ మరియు జడ్ మధ్య ఎస్ అన్నాడు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ అవుతుంది. డబ్ల్యూ మరియు జెడ్ జీ మధ్య ఎస్, డబ్ల్యూ మరియు జీ మధ్య ఎస్ ఉంటాడంట. బి వరుసకు కుడివైపున కూర్చుంటుంది, బి వరుసకు కుడివైపున లాస్ట్లో కూర్చుంటుందంట. వరుసకు ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు, ఇంకెవరి గురించి మాట్లాడలేదో వాడే కూర్చున్నాడు. ఇక్కడ ఎవరికి మాట్లాడలేదు, ఆర్ గురించి మాట్లాడలేదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్. సో దీంట్లో మనకు వచ్చే బొమ్మ ఏది అని అడిగాడు. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బొమ్మ తీసుకోవచ్చు. సో ఆప్షన్ డి, ఆప్షన్ డి. సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో వచ్చేసరికి ఐఎన్ విఏ డిఏ అనేది ఎల్ఆర్వైఈజిఐగా రాస్తారు. రాస్తే కనుక +3 + 4 + 3 + 4 + 3 + 4 రాస్తారు. రాసినట్లయితే సో ఈ దీని ప్రకారం ఇదే ఆర్డర్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే డబ్ల్యూ నుంచి +3 + 4 అంటే అన్నీ జడ్లే ఉన్నాయి, దాంతో మీద పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత అక్షరం కూడా ఎమ్ ఉంది. సో ఇక్కడ ఐ నుంచి +4 అంటే ఏమవుతుంది 13 ఎమ్. దాని తర్వాత ఇక్కడ యు ఉంది అంటే ఏమవుతుంది +3, ఆర్ అంటే 18 + 3 ఎంత అవుతుంది అన్న 21, 21 లెటర్ ఏమవుతుంది యు. ఆప్షన్ ఏ ఆన్సర్గా తీసుకుంటాం, ఆప్షన్ ఏ ఆన్సర్గా. నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ప్రాక్టీస్ని ఎలా రాస్తారని అడిగాడు. ఇది కూడా కోడింగ్ డీకోడింగే కాబట్టి అసలు ప్రాక్టీస్ అనేది ఎక్కడ ఉన్నాయేమో లేదో చూద్దాం. ప్రాక్టీస్ ఇక్కడ ఉంది, ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఏదైనా రిపీటెడ్గా వస్తుందా లేదో చూసుకుంటే కనుక సరిపోతుంది. ఎల్ఈ ఇక్కడ రిపీట్ వచ్చింది కాబట్టి అది కాదు, బిఈ ఇక్కడ రిపీట్ వచ్చింది కాబట్టి అది కూడా కాదు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్కి ఏమవుతుంది? కేఈ, అంతేనా? సో ఆన్సర్ కేఈ. నెక్స్ట్ వన్ సిలాలజీని చూసినట్లయితే నో క్యారెట్స్ ఆర్ బీట్స్, నో క్యారెట్స్ ఆర్ బీట్స్, ఓకే, నో క్యారెట్స్ ఆర్ బీట్స్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? సమ్ క్యారెట్స్ ఆర్ గింగర్స్, సమ్ క్యారెట్స్ ఆర్ గింగర్స్, సమ్ గింగర్స్ ఆర్ బీట్స్. సో ఇప్పుడు ఈ బీట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను, ఇది వదిలేస్తున్నాను, ఇది బీట్. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఆల్ బీట్స్ ఆర్ గింగర్స్, ఆల్ బీట్స్ ఆర్ గింగర్స్, ఆల్ బీట్స్ ఆర్ గింగర్స్ అవుతున్నాయా? సో ఫస్ట్ ది రాంగ్. రెండోది ఏమవుతుంది? సమ్ గింగర్స్ ఆర్ క్యారెట్స్, సమ్ గింగర్స్ ఆర్ క్యారెట్స్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ సమ్ బీట్స్ ఆర్ క్యారెట్స్, సమ్ బీట్స్ ఆర్ క్యారెట్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుంటాం నాన్న? మనకి సి, ఆన్సర్ సి కింద పరిగణిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఒక వ్యక్తి 120,000 రూపాయలు 11 సంవత్సరానికి కలిపి నిర్దిష్ట చక్ర వడ్డీ రేటుతో 2 ఏళ్లలో 150,000 రూపాయలు 528 అంటే 120,000 తీసుకుంటే 2 ఏళ్లలో 150,000 రూపాయలు 528 రూపాయలు కట్టాడంట. తీసుకుంటే సో అదే పథకంలో పి మొత్తం పెట్టుబడి పెట్టింది, మరియు అదే 3 ఏళ్లలో 351,232 రూపాయలు అవుతుంది. సో దీని ప్రకారం ముందు క్యాన్సిలేషన్ స్క్వేర్ రూట్ రావాలి, అంటే ఇక్కడ స్క్వేర్ నెంబర్ రావాలి, అంతేనా? ఇది 2 ఇయర్స్కి, ఇది 3 ఇయర్స్కి వచ్చింది. ఓకే, ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు పెరుగుతుంది, అట్లా ఇటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే తగ్గుతుంది. మనకు తెలిసినటువంటి ఒకసారి చూసినట్లయితే ఇది స్క్వేర్ నెంబర్ రావాలి. స్క్వేర్ నెంబర్ రావాలి అంటే మనకి ఏమొచ్చే అవకాశం ఉందనేది చూద్దాం. సో 4వ ఏకం తీసుకుంటే కనుక 4 × 3 = 12, 30,000 అంటే దీని ప్రకారం ఏమవుతుంది అంటే వడ్డీ రేట్ వస్తుంది. 4 × 3 = 12. సో ఇంకెంత మిగులుతుంది ఇక్కడ? 2, 4 × 5 = 20, 4×1 = 4, 4×3 = 12, 4 రోజులు. సో 35132. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందని చూసుకుంటే కనుక 2 15లు, అలానే 2 1లు 2 7 14, మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది జాట్రోన, 2 1 2 రిమైనింగ్ 2 7 14. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేషన్ చూడండి. 4వ టేబుల్ 4×3 = 12, 3 మిగులుతుంది, సారీ 3 కదా, 4×7 = 28 అన్న, ఇక్కడ 4×7 = 28 ప్లస్ 2 కాబట్టి 4×6 = 24, మరియు ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 4×3 అంటే 5376. సో 4 రోజులు సరిపోయింది కదా, 376. ఓకే, 376132. సో తీసుకున్నట్లయితే 2 1 2 2 816, మరియు ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 216 2 1 2 2 6. సో మనం క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ ఇక్కడ, సో మళ్ళీ 2 టేబుల్ క్యాలిక్యులేషన్ 75. సో 2 9లు 2 4లు 2 8లు. సో మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే 2 టేబుల్ తీసుకుంటే కనుక ఇలా కాకుండా 4వ టేబుల్ పోతుంది కాబట్టి 4×1 = 4, మళ్ళీ ఎంత పోతుందని ఇక్కడ 4వ టేబుల్ పోతుంది అనుకుంటే ఇక్కడ 35, 4×8 = 32, మరియు ఇంకెంత మిగులుతుందని 3 మిగులుతుంది కాబట్టి 34×7 = 28, 4×5. సో అట్లనే ఇది కూడా క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ మనకు ఓవరాల్ క్యాన్సిలేషన్ చేసిన తర్వాత 625 మరియు 841 వస్తుంది, సారీ మొత్తం 840. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 625 వస్తుంది, ఇక్కడేమో 784 వస్తుంది అన్న, 841 అన్న, 784. స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 25, ఇక్కడ 28. అంటే మనం ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు సో 3 పెరుగుతుందని తీసుకుంటే సరిపోతుంది. అంటే లేసేటప్పుడు 28/25 అని వేస్తే ఆటోమేటిక్ ఇక్కడ విలువ ఇక్కడికి పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ఉన్న విలువ 3 సంవత్సరాల తర్వాత ఇంత అవుతుంది అన్నాడు. కాబట్టి మనం సో ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నట్లయితే వడ్డీ రేట్ ప్రకారం కనుక్కున్నట్లయితే సో 28/25 చొప్పున 3 సార్లు క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఈ విలువ వస్తుంది అన్నాడు. అంటే ఈ విలువ రావటం కోసం పీ ఈక్వల్ టు
351232 తీసుకుంటే కనుక రివర్సల్ ఎంత అవుతుంది అంటే 25/28, 25/28, 25/28 మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకి 250,000 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనకి ఒక లీటర్లో మరి 750 మిల్లీలీటర్లు మరియు 650 మిల్లీలీటర్లు, మొత్తం 1 లీటర్ అంటే 1000 ml, 750 ml మరియు 650 ml టోటల్గా తీసుకుంటే 2400 ml సీసాలలో 45%, 50% మరి 60% పాలు కలదన్నాడు. పాలు వరుసగా అయితే ఖాళీ చేయబడితే మిశ్రమంలో పాలు శాతం ఎంత ఉంటుంది అని అడిగాడు. ఖాళీ చేసిన ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా, సో ఎంత ఖాళీ చేస్తున్నారంటే 45, 50 మరియు ఇంకోటి ఎంత అన్నాడు 60%. అప్పుడు ఇక్కడ 45 అంటే ఎంత అవుతుంది 450 ml, మరి రెండో దాంట్లో 50% అంటే ఎంత అవుతుంది 750 ml, 50% అంటే 375 మరియు 650 ml సగం తీసు అంటే వాడు ఎంత పర్సంటేజ్ అడిగా 60% కాబట్టి 60% అంటే 390, టోటల్గా పాలు ఎంత తీసాడంటే 1215 ml ఖాళీ చేసినట్లయితే ఓవరాల్గా ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది 1215 / సో టోటల్ ఎంత అవుతుంది 2400 × 100% తీసుకుంటే 00 క్యాన్సిల్, మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే అన్నీ 50 దగ్గరే వస్తున్నాయి. సో ఇది చివరి వరకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి టోటల్గా 50% ఎగ్జాక్ట్గా 50 వచ్చింది. ఇక్కడ ఎవరి దగ్గర ఉంది, ఒకటే ఉంది, 50.625. జాగ్రత్త, క్వశ్చన్ ఏం వచ్చాడంటే 20,000 రూపాయలు, ఏడాది క్రితం రాముని ఆదాయం నెలకు 20,000 రూపాయలు, ఖర్చు 16,000 రూపాయలు, 4,000 మిగులుతుంది, ఇది సేవింగ్. ఓకే, అతని ఆదాయం ఎంత శాతం పెరిగిందన్నాడు. ఓవరాల్గా 10% పెరిగింది అంటే 22,000 వెళ్ళింది. తర్వాత ఖర్చు కూడా ఎంత శాతం పెరిగిందన్నాడు, 15% పెరిగింది. 15% అంటే దేని మీద పెరిగింది, దీని మీదే కదా, 16,000 మీద 10% అంటే 1600 ప్లస్ ఇంకెంత పెరుగుతుంది 5%, 800, టోటల్గా 2400 పెరుగుతుంది. అంటే ఇంత ముందర 16,000 అయితే ఇప్పుడు వచ్చేసరికి 2400 పెరిగిందంటే 18.4 అవుతుంది టోటల్గా. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నెలకు అతని పొదుపులో నికర మార్పు ఏమిటి అన్నాడు. సో నికర మార్పు అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇంత ముందర పొదుపు ఇంత ఉంది సేవింగ్, ఇప్పుడు 22,000 నుంచి 18.4 అంటే, సో ఇది ఇప్పుడు ఎంత పెరుగుతుంది, ఇక్కడ 22,000 ప్లస్ 2000 ఓవరాల్గా ఇక్కడ ఎంత ఉంది 1600, టోటల్గా 400 తగ్గింది కాబట్టి 400/4000 × 100% తీసుకుంటే 200 క్యాన్సిల్, 4, 10. సో ఓవరాల్గా తీసుకుంటే అయితే పర్సంటేజ్ కాదు కదా, సారీ నన్ను పర్సంటేజ్ కాదు వాడు అడిగింది మనీ అడిగాడు కాబట్టి 400 రూపాయలు తగ్గుతుంది, 400 రూపాయలు తగ్గింది. ఎందుకని ఇక్కడ 3600 రూపాయలు సేవ్ చేస్తున్నాడు, ఇంతకు ముందర 4,000 సేవ్ చేసేవాడు, ఇప్పుడు ఎంత తగ్గింది అన్న 3600 సేవ్ తగ్గింది. ఒక గోళంలో ఉన్నటువంటి దాని మధ్య రెండు బిందువుల మధ్య దూరం 6 యూనిట్లు అన్నాడు. అప్పుడు ఇది డయామీటర్ అవుతుంది, రేడియస్ ఎంత అవుతుంది 3 యూనిట్లు అవుతుంది. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, 4/3 πr³. సో 4/3 πr³ కాబట్టి 3³, అంటే 4/3 π అలానే ఉంది కాబట్టి 3 తీసుకుంటే 3 క్యాన్సిల్ అవుతుంది, 3×9 = 34 క్యూబిక్ యూనిట్స్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఓకే, ఈ క్వశ్చన్లు చేసేటప్పుడు మనం ఒకటి యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేయొచ్చు, చూద్దాం మరి యూనిట్ డిజిట్ల ద్వారా వస్తుందేమో. 115 ఫస్ట్ ఇయర్ 15% పెరిగింది, తర్వాత 20% పెరిగింది, తర్వాత 12% తగ్గిందంటే ఈ మెథడ్స్లో చేసినప్పుడు మనకి ముందు జాగ్రత్తగా చూసినట్లయితే 5 23 5 20 00 క్యాన్సిల్, 2 6 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్న 5 పోతుంది, 4 22 4 25 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 5 10 ఉంది కాబట్టి ఇది ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 25 ఉంది, 25 ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే చూద్దాం ఒకసారి. సో చూసినట్లయితే 5 1 5 ఇంకెన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 9 45 5 5. సో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎంత అవుతుంది, 3 9 20 అన్ని యూనిట్ డిజిట్లే ఉన్నాయి కాబట్టి ఇది యూనిట్ డిజిట్ ద్వారా క్యాల్కులేషన్ రాదు. సో కాబట్టి మనకి ఖచ్చితంగా ఏమవుతుందన్న,
యూనిట్ డిజిట్లు అయితే రాదు. అంటే ఇక్కడ 8 ఉందేమో గబగబా చేశాను, సో ఇక్కడ యూనిట్ డిజిట్లు అయితే రాదు. మధ్యలో మరి ఏం ఆలోచించవచ్చు, 23తో క్యాన్సిల్ అయ్యేది కానీ, లేదా ఇక్కడ ఏదైతే ఉందో 88 అన్నాను కదా, ఇక్కడ ఏమున్నాయినా 11 ఉంది, 11తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమైనా ఉన్నాయని చూసుకుందాం. 11తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఎలా చెక్ చేస్తాం చూడండి. మధ్యలో 11తో ఎలా చెక్ చేశాను నేను, ఇది 11తో చెక్కింగ్ చేసేటప్పుడు ఈ నెంబరు 12% తగ్గుతుందంటే ఎంత శాతం వచ్చింది, 88% వచ్చింది కాబట్టి. సో మనం ఈ విధంగా 11తో చెక్ చేస్తే ఈ నెంబర్లు సమానం అవ్వాలని చెప్పాను. సరిస్థానాల్లో ఉండే అంకెలు మొత్తము బేసి స్థానాల్లో ఉండే అంకెలు మొత్తానికి సమానం అవ్వాలా, లేదా సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఆడ్ ప్లేసెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్. 1+6+6 ఎంత అవుతుందన్న 13. సో ఇక్కడ ఎంత అవుతుంది, 6+8=14, ఇది సమానం అవ్వట్లేదు. సో ఇలా చెక్ చేసినట్లయితే మనకి ఇది చూడండి, నాన్న 1+5+6 ఎంత అవుతుంది మనకి 12, అలానే 1+3+8 ఎంత అవుతుంది 12. సో ఆప్షన్ సి ద్వారా వస్తుంది, సింపుల్ ప్రాసెస్ ఇది. సో మీరు ఈ సంఖ్యని భాగించినట్లయితే మల్టిప్లై చేసినట్లయితే దశాంశ స్థానాల తర్వాత ఎన్ని వస్తుంది అంటే పాయింట్ తర్వాత ఇక్కడ 3, ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి కాబట్టి 3+4 మొత్తం ఎన్ని వస్తాయి నాన్న, 7 డెసిమల్స్ వస్తాయి. సో వాడేమన్నాడు, ఇప్పుడు ఒక డీలర్ తన వస్తువు కొన్న ధర కంటే 30% ఎక్కువ ధరని ముద్రించాడు అంటే 130, తన వస్తువు లాభాపేక్ష లేకుండా నష్టపోకుండా విక్రయించడానికి అతను ఎంత తగ్గింపు పొందాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి 30/130 × 100 తీసుకుంటే 00 క్యాన్సిల్, 300/13 రోజులు. ఇక్కడ మనకి 2తో ఉన్నది ఇవన్నీ ఉన్నాయి, సో కుదరదు కాబట్టి 13/26, మళ్ళీ ఎంత మిగులుతుంది ఇక్కడ 4, 13 × 3 = 23, 23.08. సో మనకి క్యాల్కులేట్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అన్నాడు, BC/A 4వ అనుపాత ఫార్ములా ఏమిటన్నా, BC/A తీసుకుంటే 10×12/6 కాబట్టి 6 రోజులు 2 పదులు 20, టోటల్గా ఆన్సర్ ఏమవుతుందన్న ఆప్షన్ బి అవుతుంది. సో ఒక పోలీస్ అధికారి అతని నుండి 800 మీటర్ల దూరంలో ఉన్న ఒక దొంగను అనుసరించాడు, వరుసగా 8 కిలోమీటర్ పర్ అవర్, 7 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెత్తారంట. సో దొంగను పట్టుకోవడానికి పోలీస్ అధికారి ఎంత దూరం పరిగెత్తాలి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం తీసుకోవచ్చు మామూలుగా అయితే. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఆల్రెడీ ఉంది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దొంగను పట్టుకోవడానికి పోలీసు అధికారి ఎంత దూరం ప్రయాణించాడు అన్నాడు, కాబట్టి పోలీసు యొక్క వేగము మరియు టైం వాడు ఎంత దూరం ప్రయాణించాడు. ఇప్పుడు టైం అంటే ఇక్కడ వాడు దొంగని పట్టుకోవడానికి పైన పట్టుకున్న దొంగని పట్టుకోవడానికి పోలీసుకి ఎంత టైం పట్టిందో కనుక్కుంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 800 మీటర్స్, కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ 800 మీటర్స్, 1 కిలోమీటర్, డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందన్న డిఫరెన్స్ తీసుకుంటే టోటల్గా, సో తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 1000 మీటర్స్, తీసుకుంటే 800 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, 1000 మీటర్ పర్ అవర్, 1000 అంటే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ వస్తుంది, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 0 2 0 క్యాన్సిల్, 2 4 2 5. సో టైం ఎంత అవుతుంది ఇప్పుడు, 4/5 అవర్స్ అవుతుంది, గంటల్లోకి మార్చుకున్నాను. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీడి వేగం ఎంత ఉంది, ఎవరిది పోలీస్ వేగం ఎంత ఉందన్నా, 8 ఉంది, 8×4/5 తీసుకుంటే కనుక 4×32 3200 కిలోమీటర్ అన్నాడు కాబట్టి మీటర్లోకి మార్చుకుంటే 5/5, 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది తీసుకుంటే కనుక మనకు ఓవరాల్గా ఎంత అవుతుంది, 4×32 వస్తుంది టోటల్గా. మనం వాడు ఏమడిగాడు, క్యాన్సిలేషన్ అడిగాడు కాబట్టి. సో వాడు అడిగింది డిస్టెన్స్ అడిగాడు, డిస్టెన్స్ అడిగితే 5×6=30, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 4×5=20 కదా, 2 ఉంది ఇక్కడ, 2×5=4=20, సో 6400 మీటర్. సో ఇప్పుడు ఏమన్నాడు, 10 మంది కార్మికుల సగటు బరువు 2.8 కేజీలు అన్నాడు, 58 బరువు ఉన్న కార్మికులలో ఒక స్థానం కొత్త కార్మికుడు చేయడు, కొత్త కార్మికుడి యొక్క బరువును కనుగొనండి. సగటు బరువు పెరిగింది అన్నాడు 2.8, సో పెరిగింది కాబట్టి వీడికన్నా ఎక్కువ ఉంటాడు కాబట్టి ఎంత పెరిగింది, 2.8×10 అంటే 58+28 ఎంత వస్తుంది మనకి చివరి 16/86 కేజీలు. సో వాడు ఏం కొనుక్కోమన్నాడు చూడన్న, ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఉజ్ బేస్ అండ్ కరస్పాండింగ్ హైట్ అంటే అరా×భూమి×ఎత్తు. సో భూమి మరి ఎత్తులు కలిగిన వైశాల్యం అన్నాడు. సో భూమి ఎంత ఉంది ఇక్కడ, 1/2×3.2
మరియు ఎత్తు ఎంతుంది 75 సెంటీమీటర్లు. ఇది మీటర్లో ఉన్నాయి కాబట్టి బై 100, 100 వేస్తే బై 3/4 వేస్తుంది. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే సో 2 16లు 1.6, 4 4లు 0.4, 4 3లు 12, 1.2 మీటర్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కటి 520 రూపాయలకి కొన్నాడు, అమ్మింది 548 రూపాయలు, లాభం ఎంత ఉంది 28 రూపాయలు. దేని మీద? 520 రూపాయల మీద. అంతేనా? 520 ఇంటూ 100% తీసుకుంటే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుందంటే నియర్గా 5% వస్తుంది. దీంట్లో 50 అంటాం, 5% వస్తుంది. 00 క్యాన్సిల్ ఆఫ్ తీసుకుంటే 5% నియర్గా ఉంటుంది కాబట్టి 5% ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. చూడండి అన్న, ఒక వ్యాపారి మర్చెంట్ ఆఫర్ 20% డిస్కౌంట్స్ ఆన్ ద మార్కెట్ ప్రైస్, ఈ ఆఫర్ ఫర్దర్ డిస్కౌంట్ 10% ఆన్ ద రిడ్యూస్డ్ ప్రైస్ క్యాష్ పేమెంట్. వాట్ డస్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే క్యాష్ ఫర్ ఎన్ ఐటమ్ ఆఫ్ 5000 రూపీస్ మీద ఫస్ట్ 20% డిస్కౌంట్ 80, నెక్స్ట్ వచ్చేసరికి 10% డిస్కౌంట్ 90/100, 200 క్యాన్సిల్, 200 క్యాన్సిల్, 8540, 4936, 3600 రూపాయలు, 3600. సో క్వశ్చన్ చూడండి అన్న, 2021 ఒక నగరంలో 30% జనాభా టోటల్గా వేసుకున్నారంటే, అయితే మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి మొత్తం ఎక్స్ అనుకుందాం, 30% ప్రజలు జూన్ నెలలో వేసుకున్నారంటే ఇంకా ఎంత? 70% ఉంటారు. దాని తర్వాత 50% జూలైలో వేసుకున్నారంటే ఇంకా 50% ఉంటారు. వాళ్ళు వారిలో 20% ఆగస్టులో వేసుకున్నారంటే మిగిలిన 80% ఉంటారు. మొత్తం ఇంకా 84,000 మంది మిగిలిపోయారంట. అయితే మొదట ఎవరున్నా ఎంతమంది ఉన్నారని అడిగాడు. అటు అడిగితే కనుక 51, 52, 200 క్యాన్సిల్, 00 క్యాన్సిల్. సో ఇప్పుడు మరి ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతున్నాయంటే చూడండి నాన్న, 2 4, ఓకే, 4 కట్లు, 4 రోడ్లు, 4 ఒకట్లు, 7 3లు, అంటే నియర్గా 8 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు, 3 ల్యాక్స్. ఓ పీ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 డేస్, క్యూ క్యాన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 డేస్, ద వర్క్ ఆల్టర్నేటివ్ డేస్, టోటల్గా 15 కి 10కి కాస్తాగా ఎంత అవుతుంది? 30, 15 రోళ్ళు, 13లు. సో ఇది పీ. ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ ఎవరు మొదలు పెట్టమన్నాడు? సో పీ ఇన్ బిగినింగ్ పీ, పీ ప్లస్ క్యూ. సో తీసుకుంటే వీడు 2, వీడు ప్లస్ 3, 5, రోజుకి 5 చేయగలడు, ఇది 2 డేస్. సో వాడికి 30 రావాలి కాబట్టి, సో 6 5 30, 6 రోజులు 12, టోటల్గా 8 రోజులు పడుతుందన్న. ఒక సైకిల్ 2 డేస్కి 5 యూనిట్లు అయితే 30 కాబట్టి, సో 6 5 30 కాబట్టి 6 రోజులు 12, టోటల్గా వచ్చేసరికి 12 రోజులు. నెక్స్ట్ వన్, రేణు ఒక 2 వాచ్లను ఒక్కొక్క ధరను ఒకే ధర కొనుగోలు చేసింది, ఒకటి 20% లాభంతో, ఇంకోటి 124.42% లాభంతో చేసింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అన్నాడు? 189 రూపీస్ అన్నాడు. పర్సంటేజ్ చూసుకుంటే 4.2% డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 4.2 అంటే 1/5 వస్తుంది. 0.2 అంటే ఎంత? 1/5, 4 20+1 21/5 ఎంతనన్న? 189. వాడు అడిగింది ఏంటంటే వాచ్ ధర ఎంత అని అడిగాడు. 100 × 189 డివైడెడ్ బై 21. సో తీసుకున్నట్లయితే 3 7లు, 3 6లు, 3 3లు, తర్వాత 7 9లు, సో 900 టోటల్గా. ఒక్కో వాచ్ ధర ఎంత అన్నాడు? 2 వాచ్లు ఒకే ధర కొనుగోలు చేసింది. సరేనన్న, ఇక్కడ 4.2% వచ్చేసరికి 189 అయితే 100% ఎంత అంటే, సో 4500 అని డైరెక్ట్ తీసేసుకున్నాను, 4500 చూడన్నాను, 2 కలిపి 9000 అయింది. సో తీసుకుంటే కనుక ఓవరాల్ డిఫరెన్స్ కదా వాడు అడిగింది, 4500. ఒక పనిని పి మరియు క్యూలు ఇద్దరు కలిపి 20 రోజుల్లో చేయగలరు, మరియు క్యూ మరియు ఆర్లు కలిపి అదే పనిని 30 రోజుల్లో చేయగలరు. అయితే పి ఆర్ కంటే 2 రెట్లు ఎక్కువ పని చేయగలడు, అయితే క్యూ ఒక్కడే దానిని 8 రోజుల్లో చేయగలడు అన్నాడు. సో ఇప్పుడు మనకి 20 కి 30 కాసాకి ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో పి ప్లస్ క్యూ ఎంత అవుతుంది అన్న? 23లు. అలానే 30 క్యూ ప్లస్ ఆర్ అంతే ఎంత అవుతుంది? 32లు. సో 60. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, టోటల్ ఇక్కడ టైం ఇచ్చాడు, అకార్డింగ్ టు ద క్వశ్చన్ వాడు ఏమన్నాడు? పి అండ్ క్యూ ఆర్ ఇచ్చాడు. వాడు ఏమన్నాడు అంటే, జాగ్రత్తగా, పి ఆర్ కంటే 2 రెట్లు ఎక్కువ పని చేయగలడు. సో పి ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ మ్యాన్, 2 రెట్లు ఎక్కువ పని చేయగలడు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ ఎలాన్ దట్ వర్క్? చూడండి, పీ ప్లస్ క్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ పీ ప్లస్ పీ మరియు క్యూలు చూసినట్లయితే టోటల్గా ఇప్పుడు క్యూకి సామర్థ్యం ఎంత అవుతుంది? సో పీ. దీంతో పోల్చినట్లయితే ఇక్కడ క్యూ ప్లస్ ఆర్ ఎంత అవుతుంది అన్న? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పీ ప్లస్ క్యూ ఎంత ఉంది?
ఓకే, 3 ఉంది ఇక్కడ, ఇది 2 అనుకుంటే ఇది 1 అవుతుంది ఆటోమేటిక్గా. క్యూబ్ ఎంత అవుతుందంటే 60/1 ఈక్వల్ టు టోటల్గా 60 రోజులు పడుతుంది, టోటల్గా 60 రోజులు.